వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచ శాంతికి చిత్తశుద్ధితో పాటు పడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి శాంతి కాముక ఎజెండాతో ప్రపంచ దేశాలకు పెద్దనగా మారుతున్న భారత్కు అతి గొప్ప అవకాశం దక్కింది. రష్యా ఉక్రెయిన్ల మధ్య 10 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలను 2 ఏళ్లుగా సాగుతున్న భీకర యుద్ధాన్ని ఆపే శక్తి భారత్కు ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మాత్రమే ఉందని ఇప్పుడు అందరూ గుర్తిస్తున్నారు. అటు రష్యా ఇటు ఉక్రెయిన్ దేశాల భారత్ మధ్యవర్తిత్వం పట్ల ఆమోదం తెలుపుతున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అయితే భారత్ భూభాగం మీదనే చర్చ జరపాలని పట్టుపడుతున్నారు. కాశ్మీర్ లాంటి వ్యవహారాల్లో ప్రపంచ దేశాలకు సంజాయిషి ఇచ్చుకునే దశ నుంచి యుద్ధాలు ఆపే పెద్దన్న పాత్ర వరకు భారత్ ఖ్యాతి పెరిగిందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటు భారతదేశానికి అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అరుదైన అవకాశం దక్కింది. రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఆపే బాధ్యత భారత్పై పడింది. భారత రాజధాని న్యూఢిల్లీలోని మోదీ సమక్షంలోని అతి త్వరలో రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు జరిగే అవకాశాలున్నాయి. తాజా పరిణామాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య 2014 నుంచి ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. 2022 ఫిబ్రవరి నుంచి భీకర యుద్ధం జరుగుతుంది. ఇద్దరూ ఎవరికి వారు ప్రాణాలకు తెగించి సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నారు. వందల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. అమెరికాతో పాటు మరికొన్ని దేశాలు కూడా పరోక్షంగా ఈ యుద్ధంలో పాలు పంచుకుంటున్నాయి. యావత్ ప్రపంచ శాంతికి యుద్ధం పెనుముప్పుగా మారింది. ఈ నేపథ్యంలో యుద్ధం ఆపేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. 2024 జూన్లో మాస్కోకు వెళ్లి రష్యా ప్రధానమంత్రి పుతిన్తో మోదీ చర్చలు జరిపారు. యుద్ధం ఆపాల్సిన ఆవశ్యకతను వివరించారు. రష్యాకు మొదటి నుంచి భారత్ మంచి మిత్రదేశం కావడంతో పుతిన్ కూడా మోదీ వినతిని సానుకూలంగా స్వీకరించారు. పుతిన్తో చర్చల తర్వాత జులైలో ఉక్రెయిన్ వెళ్లిన మోదీ అక్కడి ప్రెసిడెంట్ జెలెన్స్కీతో చర్చలు జరిపారు. పుతిన్తో జరిగిన చర్చల సారాంశాన్ని వివరించారు. ఇద్దరు అధ్యక్షులతో మాట్లాడిన తర్వాత పరిస్థితిలో కొంత మెరుగుదల కనిపించింది. రెండు దేశాల అధ్యక్షులు కూడా మోదీ మధ్యవర్తిత్వం పట్ల సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలోనే మోదీ 2024 అక్టోబర్ మాసంలో మరోసారి అధ్యక్షుడు పుతిన్తో సమావేశమయ్యారు. యుద్ధం ఆగాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. రష్యా ఏమి కోరుకుంటుందో, ఉక్రెయిన్కు ఉక్రెయిన్ డిమాండ్లు ఏమిటో రష్యాకు తెలిపారు. మధ్య మార్గంగా ఏ విధానాలు అవలంబిస్తే బాగుంటుందనే విషయంలో కూడా మోదీ ఇద్దరు అధ్యక్షులకు సూచనలు చేశారు. మోదీ చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు పొందాయి. రష్యా మిత్రదేశం అయినప్పటికీ భారత్ ఏకపక్షంగా ఉండలేదు. యుద్ధం వల్ల జరిగే ప్రాణ నష్టాన్ని, ముఖ్యంగా పిల్లలు మరణించడాన్ని, ఆసుపత్రులు ధ్వంసం కావడాన్ని నిరసించింది. మోదీ వ్యవహరిస్తున్న తీరు పెద్దన మాదిరిగా ఉందని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి. మోదీ పట్ల, భారత్ పట్ల తమకు అపారమైన నమ్మకం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా బహిరంగంగానే ప్రకటించారు. తమ దేశంపై రష్యా యుద్ధాన్ని ఆపేందుకు భారత ప్రధాని మోదీ కీలక పాత్ర పోషించాలని జెలెన్స్కీ అభ్యర్థించారు. ఈ సంక్షోభాన్ని ఆయన ఆపగలరని కూడా నమ్మకంగా చెప్పారు. అంతేకాదు, రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు జరగడానికి భారత్ సరైన వేదిక అని కూడా ఉక్రెయిన్ ప్రకటించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజా ప్రతిపాదనపై భారత విదేశాంగ నిపుణులు త్వరలోనే సమావేశం కానున్నారు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆపేందుకు మోదీ చేస్తున్న ప్రయత్నాలకు జెలెన్స్కీ ప్రకటన పెద్ద ముందడుగుగా విదేశాంగ నిపుణులు భావిస్తున్నారు. ఉక్రెయిన్ ప్రతిపాదనలను రష్యా ముందు ఉంచేందుకు భారత విదేశాంగ శాఖ సిద్ధమైంది. భారత్ మధ్యవర్తిత్వానికి రష్యా కూడా సానుకూలంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా అధికారికంగా ఆమోదం తెలిపిన వెంటనే శాంతి చర్చల తేదీలు ప్రకటించే అవకాశం ఉంది. ప్రపంచ శాంతి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్న దేశంగా భారత్కు ఇప్పటికే పేరొచ్చింది. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు కూడా భారత్లోనే జరిగితే అది దేశానికి మరింత మంచి పేరు తెస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాశ్మీర్ లోయలో ఘర్షణలు, చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు, ఇలాంటి సందర్భంలో గతంలో భారతదేశం ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ వేదికల మీద సంజాయిషులు ఇచ్చుకునే పరిస్థితి ఉండేది. అలాంటి దేశం నేడు యుద్ధాలను ఆపే పెద్దన పాత్ర పోషించడం దాకా రావడం భారతీయులకు గర్వకారణంగా మారిందే.